ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుప్పుడు వేరుశనగకాయ పప్పు అలాగే గుప్పుడు బెల్లంతో మంచి స్వీట్ ఎలాగ తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఈ స్వీట్ మనం చిన్నప్పుడు అమ్మేవాళ్ళు, గుర్తున్నా? పావలాకి ఒక చెక్క ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఎవరికైనా గుర్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రోజు హాట్ ఐటమ్స్ తిని తిని బోర్ కొట్టేస్తుంది అనమాట. అందుకే ఈరోజు 10 మినిట్స్లో అయిపోయి ఒక స్వీట్ ఐటమ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వేరుశనగకాయ పప్పు 1 కప్ తీసుకున్నాను, అలాగే బెల్లం 1 కప్ తీసుకున్నాను, కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి, అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం. చూసారా, 2 వస్తువులతోనే సింపుల్గా స్వీట్ ఎలాగ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ని ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాము. ముందు చూడండి, వేరుశనగకాయ పప్పు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన ఉంచుకోవాలని. పప్పు పొట్టు మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకుందాం. మరి మెత్తగా కాకుండా కొంచెం బరక్క మిక్సీ పట్టుకొని ఉంచుకోండి. అంతలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్లో బెల్లం వేసి కాసిని వాటర్ పోస్తున్నాను. బెల్లం కరగాలి కదా, అందుకని బెల్లం అంతా కరిగే వరకు తిప్పుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం మొత్తం కూడా కరిగిపోయిందనమాట. మనకి ఇలాగ వచ్చింది కరిగిపోయి. ఇప్పుడు దీంట్లో ఇందాక పౌడర్ చేసుకున్న వేరుశనగకాయ పప్పులు ఉన్నాయి కదా, అది యాడ్ చేసేసుకున్నాము. మొత్తం యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మొత్తం యాడ్ చేసి ఇలాగ కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిలో 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, అలాగే కొంచెం నెయ్యి వేస్తున్నాను. 1-2 స్పూన్స్ వేసుకోండి నెయ్యి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు కలుపుకుందాము. అంతలోపు 1 ప్లేట్కి ఇలాగా నెయ్యి రాసి పెట్టుకోండి, సరిపోతుంది. చూడండి, 1-10 మినిట్స్లోనే ఇది గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. మొత్తాన్ని ఇట్లాగా ప్లేట్లో వేసేసుకున్నాను. కొంచెం చల్లగా అయ్యాక వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ముక్కలు చేసి ఉంచుకోండి. కత్తితో ఇట్లా ముక్కలుగా చేసుకోండి. వేడి చల్లారిన తర్వాత వీటిని విడిగా తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లాగా లేపుకుంటూ ఉండండి, వచ్చేస్తాయి. చల్లారాక తీయండి, చల్లారకపోతే కొంచెం కష్టం అవుతుంది. చూసారు కదా, మన స్వీట్ అయితే 10 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. ముక్కలు కొంచెం ఈవెన్గా రాలేదు. ఇట్లాగా స్క్వేర్ ప్లేట్ ఏదైనా అయితే ముక్కలన్నీ కూడా సమానంగా వస్తాయన్నమాట. నేను రౌండ్ ప్లేట్ తీసుకున్నాను కదా, అందుకే ఇలా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిది, ఐరన్ రిచ్ ఫుడ్ అండి. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు తినొచ్చు, బాలింతలు తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది.